जिंकाना ग्राउंड यला जिंता ता जिंता 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 ता ता परेड ग्राउंड मत्तम पाटक पर्रेलु आयाले गट्टिगा जय मुद्राज जय मुद्राज कुतके सप्पुडु मामूलु गुंडदु मनदि एंदुकंटे मूडु पूटलु कौसु दिनोल्लं कदा मन गुंडे गट्टिगुंटदि मंदि गुंडल्नि कापाडनीके ओमेगा 3 फैटी यासिड्स अनि चापलु पड़तां कदा मनं अरे चापल दिन मी गुंडे अट्लुंटे चापल पट्टे मा गुंडेलु एट्लुन्नायि బాధపడుతున్నామన్నా బాధపడుతున్నాం 20 ఏళ్ల కింద ఈనే కాసాని జ్ఞానేశ్వర్ అన్న పెట్టిండు మళ్ళీ 20 ఏళ్ల తర్వాత 2003 లా పెడితే 2023 లో ఇయల్ల ఆత్మ గౌరవ సభ పెట్టుకున్నాం ఈ 20 ఏళ్లలో ఏం జరిగిందన్న ఏం జరగలేదా ముదిరాజులకు ఏం జరగలే మళ్ళీ ఇంకా 2043 లో మళ్ళీ ఇంకొకసారి ఆత్మ గౌరవ సభ పెట్టుకొనికున్నామా ఏం కావాలి ముదిరాజులకు ఒక్కటే ఉదాహరణ చెప్తా అన్న ఒక్కటే ఉదాహరణ చెప్తానే చేనల పంట ఒక రైతు పంటేస్తే దానికి ఒత్తుగా మలిసిన చూసి ఎరువు ఎక్కువ వేస్తాం మేమంతా ఒత్తుకున్నామన్న మమ్మల్ని చిత్తు చేయకండి మేమంతా 50-60 లక్షల జనాభా ఉంటే ఆ 115 స్థానాలల్లో ఒక్కటి వెట్టలేరేందన్న ఈ వేదిక ద్వారా అడుగుతున్నా నిన్న గౌరవనీయులు కేటీఆర్ గారు మాట్లాడుతూ కామరెడ్డి సభల ఏమంటున్నారంటే మేము పొట్టల వెట్టి చూసుకుంటాం మేము పదవులు నామినేటెడ్ పోస్టులు ఇస్తాం నామినేటెడ్ సపసపగుంటాయే పోటి వాడే పదవులు ఇండే మేము లేమా కులబలగం లేదా మరి కులం ఎక్కుంటే కుర్సీలు వస్తున్నాయి కదా మరి మా కులం ఇంతున్నా కూడా ఒక్క కుర్సీ కూడా గెలుసుకోలేమా అన్న మేము అడుగుతున్నాం అది ఎమ్మెల్యే అన్నా ఒక్క నిమిషమే జర్రావుండి మీరు ఏమంటున్నారో నాకు అర్థమైతలేదు ఒకడొక్కడు అంటాడు జాతిని గురించి ఒకడొక్కడు అంటాడు జాతిని గురించి తెలుగు దెంకరొల్లని ఎవ్వడరా తెలుగు దెంకరొల్లు కొడుకుల్లాలా కొడుకుల్లాలా అన్నగవాటి గుద్దితే వంగవాడి పిత్తాలే సాగువతుల జాతి అరమది ఒక్కసారి ఈ చలికాలంలో చెరువులకు దిగి చూడుండ్రా సగం దచ్చిన కాళ్ళు ఒక అల్లనేరడి చెట్టు ఎక్కి చూడండి ఒక తాటి చెట్టు ఎక్కి చూడండి ఒక మామిడి పండు తెప్పి చూడండి కొనామంటలకు అవి తెలుస్తుంది ఎన్ని మా బతుకు చింతలు ఎన్ని చింత చెట్లు ఎక్కి చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది చెల్లరల్ల మునిగి చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది వాళ్ళకు లేవా వాళ్ళు కారా వాళ్ళ కోసం ఏం పాలసీలు తెచ్చారు నేను అడుగుతున్నా చెరువుల మీద మనకు సోపతున్నది గంగపుత్రులు మనకు సోపతున్నారు అడవుల మీద మనకు సోపతున్నారు లంబాడి సోదరులు అడవుల మీద సోపతున్నారు అన్నిట్ల సోపతున్నాము కానీ రాజకీయ సోపత లేదు అందర్ని అడుగుతున్నానా అన్నా థాంక్యూ ఇప్పుడైతే నన్నిక్కడికి ఆహ్వానించిన ఈటలన్నకు మనస్ఫూర్తిగా వందనాలు తెలియజేస్తున్నా మహామహులు ఉన్నారు ఇక్కడ జాతి కోసం పనిచేసినోళ్ళు చాలా మంది ఉన్నారు అన్ని నియోజకవర్గాల నుంచి చాలా మంది పదవుల్లో ఉన్నారు పదవికి పోటీ చేసేవాళ్ళు ఉన్నారు అందరూ కూడా ఒక్కసారి పేరు పేరున నమస్కారం అన్న చాలా దూరం కెళ్ళొచ్చిరే మీరైతే పోయేటప్పుడు పైపులు పెట్టించుకునేటట్టు చేయకండి పోయేటప్పుడు చక్కగా పోవాలి జై ముదిరాజ్ ఇంకొకటి లాస్ట్ ముచ్చటన్న నేను ఇదే అంటే ఈ వేదిక నా గురించి చెప్పుకోనికే గొప్ప కాదు ఈటల నా సమయం ఇస్తే 2 నిమిషాలు
నేను వంకర మాటలు మాట్లాడేటప్పుడు యాంకర్ గా ఉన్నప్పుడు పెద్ద ఫేమస్ ఉన్నప్పుడు ఛానల్లు పోటీ పడి టెలికాస్ట్ చేస్తుండే ఇప్పుడు రవి కుమార్ గారి మంచికి మాట్లాడుతుంటే ఒక టీవీ ఛానల్ టెలికాస్ట్ చేయదే నేను అప్పుడు బిత్తిరి సత్తి యాక్టర్ ఇప్పుడు ముదిరాజ్ రవి కుమార్ గా మాట్లాడుతున్నా అందుకే అన్నా మన గుండెకు దగ్గర ఉన్న ఈ మొబైల్ ఫోన్లలో బంధించుండి ఏ మీడియా ఛానల్ ఏ పత్రికలు ఆపినా ఈ మొబైల్ మన చేతుంటది ఒక 100 మందికి వంపుండి ఆత్మ గౌరవ సభకు నన్ను ఆహ్వానించి మీ అందర్ని ఏదో రెండు మాటలతోని నా బాధ చెప్పుకుందామని వచ్చిన నన్ను ఇక్కడ ఆహ్వానించిన ఈటలన్నకు ధన్యవాదాలు రవణా